అనుసరిస్తేనే ప్రమాణం చేసిన నా ఒత్తిడితోనే మోడీ ఆగ మేఘాలపై ముంపు మండలాల ఆర్డినెన్స్ తెచ్చిండ్రు. మోదీ బాబు మిలాఖత్ మరోసారి బట్టబయలు. లేకపోతే సీఎం గా ప్రమాణం చేయబోనని చెప్పిన 2014 నాటి విషయాన్ని వెల్లడించిన చంద్రబాబు, పురిటి బిడ్డ నుంచి మండలాలు లాగేసిన ప్రధాని, టీడీపీతో సఖ్యత కోసం తెలంగాణకు అన్యాయం, బాబు నోటి వెంటే అసలు వాస్తవం బయటకు, మండలాల్ని వెనక్కి తెస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు బాబు మాటపై మౌనం. ఏమాయ్ ఏమన్నారు, ఆంధ్రాలో విలీనమైన 7 మండలాలను మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి పట్టుకొస్తాం, మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కలుపుతామని చెప్పేసి మాట్లాడిర్రు. ఇలా చంద్రబాబు నాయుడే స్వయానా చెప్పిండ్రు. మోడీ ఆ రోజే ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు ఆగ మేఘాల మీద, అట్లయితేనే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పిన నా మాట మీదకెళ్ళి మోడీ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని చెప్పేసి ఇలా చంద్రబాబు నాయుడే చెప్తాండ్రు. మోదీ బాబు మిలాఖత్ మరోసారి బట్టబయలు. నాకైతే భయమవుతుందోల్లా. మరి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదుల పరిస్థితి ఏందో తెలియదు, కానీ కొద్దో గొప్ప ఉద్యమం చూసిందాన్ని కాబట్టి నాకైతే నిజంగా భయం అవుతుంది. ఈడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, బాబు మాటల మీద ఆయన సపోర్ట్ చేయడు. ఆడ మోడీ ఉన్నాడు, 7 మండలాలు ఆంధ్రాలో విలీనం చేయడానికి ఆర్డినెన్స్ తెచ్చిందే మోడీ కాబట్టి అక్కడ మోడీ ఏం మాట్లాడాడు. అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ మండలాలు నాకు ఇస్తేనని ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పిన వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంది? ఈ ముగ్గురు మిలాఖత్ అయితే ఇక రేవంత్ రెడ్డి ఏమన్నంటే చంద్రబాబు నాయుడు, మోడీ, నేను అందరం ఒకటే పాది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నోళ్ళమే అని చెప్పేసి ఆయన ముగ్గురు పేర్లు చెప్తాడు. ఇక్కడ చంద్రబాబు మాటల మీద ఇక్కడ రేవంత్ సర్కారు కానీ రేవంత్ రెడ్డి కానీ ఏమి మాట్లాడాడు. మొత్తం మీద మరి ఏం చేద్దామనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని? అనుకున్నట్టుగా వాళ్ళకు కలిసి వచ్చింది. మరి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టమా లేకపోతే వాళ్ళ అదృష్టమా అర్థమైతలేదు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు వీళ్ళు? తట్టా బుట్టా చదువుకొని పోయినోళ్ళు చింత దచ్చినా పులుపు సావలేదన్నట్టు మళ్ళా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీటింగులు పెట్టి చెప్పుడేంది. ఆయన నోటి నుంచే ఆ 7 మండలాలను కలిపితేనే, ఆ 7 మండలాలను ఆంధ్రాకి ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పుడుతోనే మోడీ ఆగ మేఘాల మీద ఆర్డినెన్స్ తెచ్చిండ్రు, ముంపు మండలాల ఆర్డినెన్స్ తెచ్చిండ్రు అని చెప్పేసి ఆయన నోటితో చెప్పుడేంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఏడికి పోతుంది, ఈ వ్యవహారం ఏడికి దారితీస్తుంది, తెలంగాణ ప్రజల నోట్ల మట్టి మళ్ళోసారి కొట్టబోతానరా వీళ్ళనేది అర్థమైతలేదు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు తమ ఆవేదన వెళ్ళబుచ్చినట్లు అదే జరగబోతుందా అర్థమైతలేదు. ఈ విధానాలు చూస్తూ ఉంటే ఎటుపోతుంది రాష్ట్ర పరిపాలన, ఏమైతుంది అనేదైతే ఒక క్వశ్చన్ మార్క్, ఒక సస్పెన్స్ వల్ల. దీని మీద ఉద్యమకారులు వాళ్ళ గలాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది, అందరూ ఈ అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, కానీ ఏ ఒక్కరూ నోరు మెదుపుతలేరు. ఎందుకు మెదుపుతలేరు అర్థమైతలేదు. కంపల్సరీగా చూడుండ్రి, మండలాలని వెనక్కి తెస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ మండలాలను ముచ్చట, ఆ మండలాల విలీనం ముచ్చట తెస్తేనే, ఆ మండలాలను నాకు ఇస్తేనే ఆంధ్రాల విలీనం చేస్తేనే నేను ప్రమాణం చేసిన అని చెప్పేసి బాబు చెప్పిండు. మరి బాబు మాటల మీద వీళ్ళు స్పందించాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈ కాంగ్రెస్ సర్కారులు? ఉన్నది కదా, అవసరం ఉన్నది కదా, స్పందించాల్సిన అవసరం ఉన్నది కదా. ఎందుకు స్పందిస్తారు? స్పందించరు, అయిపోయిందిగా. ఘోరమైన పరిస్థితులు రాబోతున్నాయా? తెలంగాణ వాదం మళ్ళీ లేవనెత్తనుందా? తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టబోతుండ్రా అనే అంశాలు తెర మీదకి వస్తే అవుననే సమాధానాలే వినబడతా ఉన్నాయి.